నాలుగు రోజుల ట్రిప్ కోసం మోదీ సార్ అమెరికా పోయిందని తెలుసు కదా. మరిగా సార్ ఓకముంది, ఆయన ఏం తింటాడు, ఏం తినడు, ఏం ఇష్టం, సార్ హ్యాపీగా ఉండాలంటే ఏమేం కావాలి అని అన్నీ పిఎంఓ ఆఫీస్ నుండి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని మరి ప్రిపేర్ చేపిస్తున్నాడు బైడెన్ అని చెప్పుకున్నాం కదా. అన్నట్టుగానే అంగరంగ వైభవంగా సార్కు స్వాగతం పలికి రాజోతిగా చూసుకుంటున్నారట. మరిగా విశేషాలు ఏందో తెలుసుకుందాం పాండి. బయటికి వచ్చింది కదా సార్ ఫ్లైట్లోంచి. సారు వారు వాషింగ్టన్లో వాలిన వేళా విశేషం వాన దంచి కొట్టేసరికి రెయిన్ కోట్తోనే ఎంట్రీ ఇచ్చి గౌరవ వందనం స్వీకరించి హోటల్ చేరుకునేసరికి అక్కడి మనోళ్ళు డప్పు చప్పుళ్ళు డ్యాన్సులతోటి స్వాగతం పలికిండ్రు. తర్వాత బైడెన్ను కలవగానే చూడండి, చిన్ననాటి మిత్రులు కలుసుకున్నంత ఖుషి అయినరు ఇద్దరు. థ్యాంక్ యూ మోదీ వచ్చినందుకు, నో పిలవటం నేను రాకపోవటమా బైడ్ బడ్డీ అన్నట్టే ముచ్చట పెట్టిండ్రు. మరిగా మామూలు లే ఒకరింటికి పోతే ఉత్త చేతులతో పోరు, అట్లాంటిది దేశ ప్రధాని పోతాడా? అందుకే బైడెన్ కోసం రాజస్థాన్ కళాకారులు తయారు చేసిన చందనపు చెక్క పెట్టేలా గణపయ్య విగ్రహం వెండి ప్రమిద పెట్టి బహుకరిస్తే ఇక ఎక్కడి లేడీస్కైనా నగలంటే ప్రాణమే కదా అనుకున్నాడో ఏమో బైడెన్ ఇల్లాలు జిల్ బైడెన్ కు 7.5 క్యారెట్ల పచ్చ వజ్రాన్ని గిఫ్ట్కి ఇచ్చిండు. ఇక చూడగానే ఉంగరం చేపించుకుంటే ఎట్లుంటది అనిపించినట్టున్నది మేడంకి, చేతి మీద పెట్టుకొని చూసుకున్నది. మనసార్కు కూడా బైడెన్ 20వ శతాబ్దానికి చెందిన చేతితో తయారు చేసిన పుస్తకం, వింటేజ్ కెమెరా, ఇంకేమేమో ఇచ్చిండట. తర్వాత డిన్నర్లా చూడాలిగా నా స్వామి రంగా, టేబుల్ మొత్తం క్యాండిల్ లైట్ డిన్నర్ లాగానే సెట్ చేసిండ్రు. డిన్నర్ కార్డు మీద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేసి మరీ ముందు సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సారు శాకాహారి కాబట్టి నిసా కట్టెస్ అనే టామెతోని వంటలన్నీ చేపించిండ్రట. ఇక అందులో మ్యారినేట్ మిల్లెట్, కంప్రెస్డ్ వాటర్ మెలన్, స్ట్రాబెర్రీ షార్ట్ కేక్ అని ఇట్లా బొచ్చడ్ ఐటమ్లతోటి పొట్ట నింపినరట సారుకు. గానీ ఈ లెక్కనిగ వీళ్ళ మర్యాదలు చూస్తుంటే ఈ 4 రోజుల ట్రిప్ పేరు మీద ఒక 4 కిలోలన్నా పెరిగి వచ్చేటట్టున్నాడు కదా సారు. మరిగా ఉత్త గిఫ్ట్లే కాకుండా మన దేశ అభివృద్ధికి పాటుపడే విధంగా అక్కడి నుంచి ఏమేమి అవకాశాలు పట్టుకొని వస్తాడో చూడాలిగా.